వల్ల నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఓటేయండి అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానని, రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దార్శనీయంగా ఉన్నాయన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి అంబటి. ఎందరూ కలిసి వచ్చిన నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్తాడు, నేను ఎవరిని నమ్ముకోలేదు, పైన భగవంతుణ్ణి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, నాకు దత్తపుత్రుడు అవసరం లేదు, ఎవరి ప్రోద్బలము ఎవరి సన్నిహితత్వము అవసరం లేదు, మీ ప్రేమాభిమానాలు భగవంతుడు దీవెనలు నాకుంటే చాలు, ఎవరితో అయినా ఫైట్ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. అంతేకాదు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను, 2089లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా, నేను రేపల్లో మళ్ళీ ఇక్కడే ఎన్నికయ్యా, ఈ మధ్యలో 3 సార్లు ఓడిపోయి, 2 సార్లు పోటీ చేయలా. చెన్నారెడ్డి గారిని చూశా, జనార్దన్ రెడ్డి గారిని చూశా, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారిని చూశా, ఎన్టీ రామారావు గారిని చూశాం, చంద్రబాబు చూశాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూశాం, ఓసీ గారిని చూశాం, ఇంకెవరున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారిని చూశాం, అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు, సంజీవయ్య గారు, ఇంతమందిని చూశాం మన చరిత్రలో. ఏ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి లాగా ఓటు అడిగాడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏమడుగుతున్నాడు, అమ్మా నాయన నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను కదా, నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా ఒకసారి ఆలోచించుకోండి, మేలు జరిగితే నాకు ఓటు వేయండి, మేలు జరగలేదు నాకు ఓటు వేయండి అని అడిగినటువంటి మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ప్రతి వాడికి సహాయం చేశాను అనేటువంటి ధైర్యం. ఇది అడగమనండి పవన్ కళ్యాణ్నో చంద్రబాబునో, అడగలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ద్రోహం చేశారు, వాడు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారు, రుణమాఫీ చేస్తానని మోసం చేశారు, నిరుద్యోగ భృతిస్తానని మోసం చేశారు, ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారు, అన్ని మోసాలు చేసినటువంటి వారు తెలుగుదేశం ప్రభుత్వం, న్యాయం ధర్మం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే 6 నెలల కాలంలో నేను మనవి చేస్తున్నా, మరింత ఉత్సాహంగా పాల్గొనండి, గ్రామ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళండి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడమే ప్రధానంగా పెట్టుకోలేదని మనం చేస్తున్నాం. అధికారం అంటే అంతా 175 సీట్లు వెళ్తే అధికారంలోకి వచ్చేస్తాం, అది కాదు పాయింట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఏంటంటే, మొన్న 151 వచ్చినాయా, అవి కూడా కాదంట, 175కి 175 గెలవాలి, కుప్పంలో చంద్రబాబును కూడా ఓడించాలి అనే టార్గెట్తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తాం. ఏమి ధోకానే లేదు, అటు సూర్యుడు ఇటు పొడిచిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 100 మంది ఏకమైన మళ్ళా తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాని ఎగరవేస్తాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు సందేహమే లేదు. కారణం ఒక్కటే, అంత చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానిలో ఏమి సందేహపడాల్సిన అవసరమే లేదు, కానీ కష్టపడాలి. ఏ రాంబాబు గారు సందేహపడాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి ఇంక ఎవరితో అనుకోరు, ఇంట్లో కూర్చుందామంటే అవ్వదు, తిరగాలి. ఇంకో మాట కూడా ఈ సందర్భంలో రెడ్డిగూడెం నేను చెప్పదలుచుకున్నా, రెడ్డిగూడెం అనేది ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. నేను ఓడినప్పుడు మెజారిటీ వచ్చింది, నేను గెలిచినప్పుడు మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మెజారిటీ వచ్చింది, కరెక్ట్ అనేదంతా మెజారిటీ వచ్చింది. అలా కాంగ్రెస్ వైసీపీకి ఇది ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. నన్ను నా గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచిన వాడిని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాడిని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నన్ను సస్పెండ్ చేశారు పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి, అయినా ఏం భయపడలా బయటకు వచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తున్నా, ఒకసారి ఓడిపోయా, అందరికీ మంత్రులు ఇచ్చినా నాకు ఎందుకు కారణం చేత ఇవ్వలేదు,
ayni tilskun istadın anukunna, vurpuga unna, tilskunç malla janamunla seyka mantrika nalı çeşerim. Jagan Mohan Reddy gar. Ante kadu, medya la ekko kan pista. Kudiga mata tiru bağun tutuga bati, nanno medya la ekko attract çeşerim. Chandrababu ni vemarsista, Pawan Kalyan ni vemarsista, kani budur matan no, tuskun ne kadeyna. Vemarsista no, ghatga vemarsista no.